Welcome to FBTV Big Boss Review. This is Nagabhargavi. And Ravana song to nidralepina mana Big Boss alanti song ki taggattu kani ee varam luxury budget task ni icharani cheppukochu. Aa task entante BB Puram ane oorlo enno samvatsaral kritham కొంటి రాక్షసులు అలాగే మంచి మనుషులు అనే వాళ్ళు ఉండేవాళ్ళట. సో ఈ కొంటి రాక్షసులు చేసే పనులన్నీ కూడా మంచి మనుషులు కోపం తెచ్చుకోకుండా వాళ్ళని మార్చడమే ఈ టాస్క్. సో కొంటి రాక్షసుల్లో ఎవరైనా సరే ముగ్గురిని మారిస్తే గనక మన మంచి మనుషుల టీం గెలిచినట్టే. మన కొంటి రాక్షసుల టీంలో ఎవరెవరు ఉన్నారంటే మన హారిక, అరియానా, అవినాష్ అండ్ అలాగే మెహబూబ్, అఖిల్. మన మంచి మనుషుల టీంలోకి వచ్చేసరికి నోయల్, మోనల్, సోయల్, అభి, అమ్మ, రాజశేఖర్, లాసియా అండ్ దివి వీళ్ళందరూ మంచి మనుషుల టీంలో ఉన్నారు. అండ్ మన అరియానా ఎలాగైతే కొంట రాక్షసుల టీంలో ఉందో సో తను గేమ్ని స్టార్ట్ చేసింది. దుప్పట్లు ఇసిరేస్తూ చక్కగా అందరినీ కూడా ఇరిటేట్ చేస్తూ స్టార్ట్ చేశారు హౌస్మేట్స్ అందరు కూడా. మంచి మనుషులు కూడా ఎక్కడ వాళ్ళ కోపాన్ని బయట పెట్టకుండా బాగా ఆడారని చెప్పుకోవచ్చు. అండ్ మన అవినాష్ కూడా పౌరాణికంలో మంచి మంచి డైలాగ్స్ చెప్తూ రాక్షసుడుగా చాలా బాగా అందరిని ఎంటర్టైన్ చేశాడనే చెప్పుకోవచ్చు. అండ్ మన అమ్మ రాజశేఖర్ని, నోయల్ని అండ్ అలాగే దివిని, లాసియాని కూడా చాలా ఇరిటేట్ చేశారు మన హారిక, అవినాష్ అండ్ అలాగే మెహబూబ్. మనుషుల టీంలో ఉన్న మన మోనల్ రాక్షసుల్లో ఉన్న అవినాష్ని మార్చడానికి చాలాసార్లు హక్ చేసుకొని మరి ట్రై చేసింది మారతాడేమోనని, కానీ అక్కడ తనేమి మారలేదు, తన గేమ్ తన ఆడాడు. అండ్ మంచి మనుషుల టీంకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో బంతిపూలు అన్నీ వేసి మంచి మనుషుల టీం వాళ్ళు మినిమం 50 దండలు గుచ్చాలి అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అండ్ మన కొంటి రాక్షసులు దీన్ని ఆపాలి. సో ఫైనల్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్లో, ఆ గొడవల్లో, ఆ కొట్లాటల్లో మన మంచి మనుషుల టీమే 56 దండలు గుచ్చి మంచి మనుషుల టీం గెలిచారు. అండ్ ఈ టాస్క్లో భాగంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక రావణాసుడు విగ్రహం కూడా పెట్టడం జరిగింది, 10 తలల రావణాసుడు. సో మంచి మనుషుల టీం గెలిచినప్పుడు అలా దానికున్న తలని పగలు కొట్టి ఎవరైతే మన కొంటి రాక్షసుల్లో ఉన్నారో వాళ్ళని మంచి మనుషుల టీంలోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టాస్క్ ఏదైతే బంతిపూల టాస్క్లో మన మంచి మనుషులు గెలిచారో 2 తలలు పగలు కొట్టి అఖిల్ని మంచి మనుషుల టీంలోకి చేర్చుకున్నారు. అండ్ అలాగే సెకండ్ టాస్క్ కూడా ఇచ్చేశారు మన బిగ్ బాస్ మన మంచి మనుషులకి. అదేంటి అంటే క్లేతో 100 దీపాలు చేయాలి అనే టాస్క్ని. సో ఈ 100 దీపాలు చేయకుండా మన కొంటి రాక్షసులు అడ్డుకోవాలి. సో ఈ టాస్క్లో భాగంగా మన నోయల్ కూడా స్టోర్ రూమ్కి వెళ్ళాడు అండ్ అఖిల్ వాళ్ళు కూడా బాత్రూంలోకి వెళ్ళి చాలా ట్రై చేశారు అండ్ కొంటి రాక్షసులు కూడా ఆపడానికి చాలా ట్రై చేశారు. అండ్ ఈ పార్ట్ ఆఫ్ గేమ్లో మన నోయల్కి అండ్ మెహబూబ్ కూడా చిన్న దెబ్బలు తగిలాయి. బట్ ఎండ్ బజర్ మోగే సమయానికి 160+ దీపాలతో మన మంచి మనుషులే గెలిచారు. అండ్ మన మంచి మనుషులు ఈ టాస్క్ గెలిచారు కాబట్టి కొంటి రాక్షసుల నుంచి ఒకరిని తీసుకోవాలి. అండ్ వీళ్ళు అరియానాని తీసుకుందాం అనుకున్నారు, కానీ అరియానా అండ్ మెహబూబ్ వెళ్ళి బాత్రూంలో దాక్కున్నారు కాబట్టి హారికాని ఎంపిక చేసుకున్నారు. బట్ ఈ సినారియోలో హారిక బాగా హర్ట్ అయింది, ఎందుకంటే వాళ్ళు అనుకుంది ఒక పేరు, తను లేదు కాబట్టి తిన్ని తీసుకుందని. సో ఫైనల్గా హారికాని మంచి మనుషుల్లోకి మార్చారు. తను కాస్ట్యూమ్ తీసుకునేటప్పుడు కూడా బిగ్ బాస్ కెమెరాకు ఒకటే చెప్పింది, నేను మనుషులకి నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి నేను వాళ్ళ టీంలో రావడం ఇష్టం లేదు అని చెప్పాను. అండ్ మన ఈ బిగ్ బాస్ పురం టాస్క్లో 2 మనుషులు అయితే మంచి మనుషులుగా మారిపోయారు. ఇంక ఒక్కరిని మారిస్తే మంచి మనుషుల టీమే ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో గెలిచినట్టు. సో ఇవాళ మనకి 2 చంపినట్టుగా చూపించారు. అండ్ రేపు జరగబోయే టాస్క్లో మనుషులు గెలుస్తారా లేకపోతే కొంటి రాక్షసులు గెలుస్తారా అనేది వేచి చూడాలి. అండ్ అప్పటిదాకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయడం మర్చిపోకండి. అండ్ మా FBTVని ఫాలో అవ్వడం మర్చిపోకండి.